నందమూరి బాలకృష్ణ 2 దశాబ్దాల కిందట నరసింహనాయుడుతో కెరీర్ పీక్స్ ను అందుకున్నారు. కానీ అంత పెద్ద సక్సెస్ తర్వాత ఆయన ఊహించని పతనం చవిచూశారు. ఆ పతనం ఏ స్థాయికి వెళ్ళిందంటే బాలయ్య యూత్కు ఒక ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయారు. పలనాటి బ్రహ్మనాయుడు సహా చాలా చిత్రాల్లో బాలయ్య చేసిన అతి విన్యాసాలు ప్రేక్షకులు ట్రోల్స్ రూపంలో ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడ్డాయే తప్ప బాలయ్య కోరుకున్నట్లు కాదు. వరుసబెట్టి చెత్త సినిమాలు చేయడం, దీనికి తోడు బాలయ్య బహిరంగ ప్రవర్తన బాగా లేకపోవడం వల్ల ఆయన ఇమేజ్ బాగా దెబ్బతినేసింది. ఇక బాలయ్య పని అయిపోయినట్లే అనుకున్న టైంలో సింహ సినిమాతో మళ్ళీ కాస్త కెరీర్ని ట్రాక్ ఎక్కించాడు బోయపాటి శ్రీను. కానీ మళ్ళీ కథ షరా మామూలే. బాలయ్య మళ్లీ మళ్లీ కింద పడటం, బోయపాటి కాపాడటం ఇలా సాగుతూ వచ్చింది వ్యవహారం. అయితే అఖండతో తిరిగి పుంజుకోవడంతో పాటు అన్స్టాపబుల్ షోతో యూత్ తో పాటు అన్ని వర్గాల అభిమానం సంపాదించుకోవడంతో బాలయ్య కామెడీ ఇమేజ్ నెమ్మదిగా పక్కకు వెళ్లడం మొదలైంది. ఇదే సమయంలో వీరసింహారెడ్డితో వరుసగా 2 హిట్ కొట్టడం కూడా బాలయ్యకు కలిసొచ్చింది. దీని తర్వాత అనిల్ రావిపూడి సినిమాకి కూడా మంచి క్రేజ్ ఉండటంతో బాలయ్య మళ్లీ కెరీర్ లో పతాక స్థాయిని అందుకున్నట్లు కనిపించాడు. ఇటు సినిమాల పరంగా కెరీర్ బాగుంది. మరోవైపు అన్స్టాపబుల్ తో మంచి రైజ్ లోకి వచ్చాడు. రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీకి మంచి ఊపు కనిపిస్తుండటంతో బాలయ్యకు ఇక తిరుగు లేదనుకున్నారు. కానీ వీరసింహారెడ్డి పెద్ద హిట్ అయిన మత్తులోనో ఏమో బాలయ్య ఆ సినిమా విజయోత్సవ వేడుకలో నోరు జారాడు. ఏఎన్ఆర్ ఎస్వీఆర్ లాంటి వాళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడాడు. దీనికి తోడు అదే వేదికపై బూతులు ఇష్టానుసారం మాట్లాడాడు. అది చాలదన్నట్లు హనీ రోజుతో కలిసి బహిరంగంగా మద్యం తాగుతూ పోజులు ఇచ్చాడు. ఇవన్నీ 1-2 రోజుల వ్యవధిలో ఆయన ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేశాయి. కొన్నేళ్లు కష్టపడి పెంచుకున్న ఆదరణకు ఇవి కొంతమేర గండి కొట్టాయనడంలో సందేహం లేదు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నడూ లేనంత వ్యతిరేకతను బాలయ్య ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. మంచి పేరు సంపాదించాలంటే ఏళ్లు పడుతుంది, ఆ పేరు చెడగొట్టుకోవడానికి నిమిషం చాలు అని పెద్దలు ఊరికే అనలేదు. బాలయ్య విషయంలో ఇది అక్షరాలా రుజువవుతోంది.